ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పాలిటిక్స్ కి గుడ్ బై చెప్పి సినిమాలకు రీ ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు రావడం తెలిసిందే. త్వరలో అనిల్ రావిపుడి మహేష్ బాబు కాంబినేషన్ లో స్టార్ట్ కానున్న కొత్త సినిమాలో నటించేందుకు విజయశాంతి ఓకే చెప్పిందని, ఈ సినిమా కోసం ఏకంగా 1.5 కోటి రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని చెప్పుకుంటున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్న లేడీ అమితాబ్ ఇప్పుడు కూడా అదే రేంజ్ లో అడుగుతోందట. అయితే ఆమె అడిగిన రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాత ఒప్పుకున్నారని సమాచారం. ఈ రెమ్యునరేషన్ని బట్టి చూస్తే ఈ సినిమాలో విజయశాంతి తల్లి క్యారెక్టర్లోనో లేక మరేదైనా చిన్న క్యారెక్టర్లోనో నటించడం లేదని అర్థం చేసుకోవచ్చు. సినిమాకు ఎంతో అవసరమైన పవర్ఫుల్ క్యారెక్టర్లో ఆమె నటించబోతుందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అయితే ఈ విషయంపై అఫీషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. మహర్షి సినిమా విడుదల తర్వాత ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.